ఒక పొలిటికల్ పార్టీ వాళ్ళు అఫెండ్ అవుతారు భయ్య ఈ సినిమా చూసి అదే పొలిటికల్ పార్టీ అని నేను చెప్పను మీరే సినిమా చూసి డిసైడ్ అవ్వండి హాయ్ గాయస్ ఓం భీమ్ బుష్ సినిమా చూస్తాను భయ్య ఈ సినిమాలో మేజర్ హైలైట్స్ వచ్చేసి యాక్టర్స్ పర్ఫార్మెన్స్ భయ్యా యాక్టర్స్ అంటే ముగ్గురు ఉన్నారు మన మెయిన్ లీడ్స్ వాళ్ళే శ్రీ విష్ణు రాహుల్ రామకృష్ణ ఇంకా ప్రియదర్శి వీళ్ళ భుజం మీద సినిమాని వేసుకొని నడిపారు వీళ్ళు లేకపోతే సినిమా లేదు భయ్య పెట్టుకోండి ఈ సినిమాలో క్యారెక్టర్స్ చాలా మ్యాడ్ గా ఉంటాయి భయ్య చాలా టిపికల్ గా బిహేవ్ చేస్తూ ఉంటారు అదే ఈ సినిమా యూఎస్పి ఆ క్యారెక్టరైజేషన్స్ నవ్విస్తాయి చాలా కానీ అప్పుడప్పుడు ఇరిటేటింగ్ గా అనిపిస్తాయి ఫస్ట్ హాఫ్ బాగుంది కానీ చాలా టైం తీసుకున్నారు ఎస్టాబ్లిష్మెంట్ కి స్టోరీ అస్సలు కదలదు సెకండ్ హాఫ్ ఏమో ఒకటే ప్లేస్ లో జరుగుతూ ఉంటుంది భయ్యా ఆ ప్లేస్ ని ఫస్ట్ హాఫ్ లోనే సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయాల్సింది అనిపించింది ఇంటర్వల్ బ్యాంగ్లో ఏదో సెకండ్ హాఫ్ లో ఏదో డిఫికల్ట్ ప్లేస్లో ఎంటర్ అవుతారన్న ఫీలింగ్ కలిగిస్తారు భయ్యా కానీ సెకండ్ హాఫ్ లో చూసేసరికి ఆ ప్లేస్ కి అంత డిఫికల్టీ ఏమనిపించలేదు నాకు ఎందుకంటే చాలా సినిమాల్లో చూసాం మనం ఈ కాన్సెప్ట్ ఒక ఇంట్లో గోస్ట్ ఉంటుంది ఆ గోష్టు ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది ఆ గోస్ట్ని బయటికి తీసుకొస్తారు ఆ గోష్టు ని తిరిగి పంపించేస్తారు ఈ కాన్సెప్ట్ మనం చాలా సినిమాల్లో చూసాం కదా రాజుగారి గది అరుంధతి కాంచన చంద్రముఖి కానీ ఈ సినిమాలో స్పెషాలిటీ ఏంటంటే ఆ గోస్ట్ గోస్ట్గా గా ఎందుకు మారింది ఆ రీజన్ ఏదైతే ఉందో అది చాలా ప్రోగ్రెసివ్ గా ఉంది భయ్య శ్రీ విష్ణు గారు కూడా చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పారు మేము చాలా కొత్త పాయింట్ చెప్పబోతున్నామని కొత్త పాయింట్ లాగానే అనిపించింది నాకు ఒకవేళ మీకు ఆ పాయింట్ నచ్చితే మీకు నచ్చవచ్చు ఈ సినిమా ఆ గోస్ట్ లాగా చేసిన క్యాండిడేట్ బాగా చేశారు భయ్య ఆయన పర్ఫార్మెన్స్ బాగా నచ్చింది నాకు ఆయన వాయిస్ అదంతా ఆ గోస్ట్కి కి కొన్ని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఉంటాయి చాలా బాగున్నాయి భయ్యా ఆ యానిమేషన్ ఆ విఎఫ్ఎక్స్ కొంచెం ఏఐ వాడినట్టున్నారు ఈ సినిమాకి సినిమా త్రూ అవుట్ నవ్వుకోవచ్చు భయ్య మన ముగ్గురు మెయిన్ లీడ్స్ ఎవరైతే ఉన్నారో నవ్విస్తారు వాళ్ళు వాళ్ళ ఫన్నీ వన్ లైనర్స్ తో డైలాగ్స్ కూడా బాగున్నాయి భయ కంటెంపరీ సినారియోస్ అన్ని కలిపి రాశారు ఒకవేళ మీకు సొసైటీలో జరిగే ఈవెంట్స్ గురించి అవగాహన ఉంటే నచ్చుతాయి డైలాగులు ఇప్పుడు ఈ సినిమాలో బిగ్గెస్ట్ నెగటివ్ ఏంటంటే సాంగ్స్ భయ వరస్ట్ ఉన్నాయి సాంగ్లు అసలు ఎందుకు వస్తుంటే అర్థం కూడా కాదు వచ్చినా మంచి సాంగ్స్ వస్తే బాగుంటాయి కదా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇంకా వరస్ట్గా ఉంది పబ్బుల్లో డీజేలు మ్యూజిక్ ప్లే చేస్తుంటాడు కదా అలాంటి బీట్లన్నీ తీసుకొచ్చి ఈ సినిమాలో పెట్టేశాడు మ్యూజిక్ డైరెక్టర్ కి అస్సలు ఇంట్రెస్ట్ లేనట్టుంది మ్యూజిక్ కూడా ఈ సినిమాకి కొన్ని ప్లేసెస్లో విఎఫ్ఎక్స్ బాగానే ఉంది భయ్యా బట్ ఓవరాల్గా విఎఫ్ఎక్స్ వర్స్ట్గా ఉంది అమీర్పేట్లో కాదు అంబర్పేట్లో చేసినట్టున్నాయి విఎఫ్ఎక్స్ ఓం భీమ్ బుష్ సినిమా క్యాప్షన్ వచ్చేసి నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ ఆ క్యాప్షన్ జస్టిఫై చేసేలాగే ఉంది భయ్యా సినిమా జస్ట్ బ్రెయిన్ పక్కన పెట్టేసి నవ్వుకుందాం అనుకుంటే చూసేవచ్చు ఈ సినిమా ఇలాంటి కామెడీకి మీకు నవ్వు వస్తుందో లేదో మీరే చూసి డిసైడ్ అయిపోండి సారీ చెప్పడం మర్చిపోయాను కెమెరా వర్క్ కూడా డీసెంట్గా ఉంది భయ్యా స్పెషల్ మెన్షన్ ఏంటంటే ఈ సినిమాలో ప్రియదర్శి గారి కాస్ట్యూమ్స్ కూడా బాగున్నాయి భయ్య అని చాలా కొత్తగా కనిపిస్తున్నాడు లా కాకుండా కొంచెం హీరోలాగా కనిపిస్తున్నాడు సో ఇంత చెప్పాక నేను ఫైనలీ ఈ సినిమాకి ఇచ్చే రేటింగ్ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ టమాటోస్ భయ్యా ఓం భీమ్ బుష్ ఉష్ అని ఇలా అయితే లేదు భయ్యా నాకైతే అండ్ ద డంబర్ అని ఒక ఇంగ్లీష్ సినిమా ఉంది భయ్య జిమ్ క్యారీ గారు ఉంటారు ఫుల్ కామెడీ ఉంటుంది ఆ సినిమాలో కూడా స్టోరీ అంత ఎక్కువ ఉండదు ఓన్లీ క్యారెక్టర్స్ వాళ్ళ యాక్షన్స్తో నవ్విస్తూ ఉంటారు సినిమా చూసేయండి అది ఈ వీక్ రికమెండేషన్ డమ్ అండ్ ద డంబర్ అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్ ఉన్నట్టుంది చూసేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా పొచ్చోక్ పొచ్చుక్